నీకు అన్ని కావాలా ధర్మాన్ని కాపాడేవాడు మాత్రం చావాలి. కాబట్టి దయచేసి ఇది ఎవడో ఒకరు కాదు, 1000 సంవత్సరాలుగా ధర్మయుద్ధం. మీ గురించి, మీ భవిష్యత్ తరాల గురించి వేలాది మంది ప్రాణత్యాగాలు చేస్తున్నారు, లక్షలాది మంది ప్రాణాలు కోల్పోతున్నారు ఈ జాతి గురించి, ఈ దేశం గురించి, ఈ ధర్మం గురించి. అయినా సోయి లేదు, సోయి రాదు. పక్కింటోడు కాలిపోతుంటే మా ఇల్లు కాలలేదని, మరి మీ ఇల్లు కాలినప్పుడు ఎవడత్తారా? మీ ఇల్లు ఆర్పేవాడు ఎవడుంటారా? హిందూ అన్న ప్రతి ఒక్కరిని 600 సంవత్సరాల కింద కశ్మీర్ లో ముస్లింలు లేరు, ఇప్పుడు హిందువులు లేరు. ఎటువైపు ఓల్డ్ వస్తున్న హిందువులు ఒక్కడికి సోయి లేదు. బతుకు చేత పట్టుకుని ఒకడు అయ్యత్ నగర్ పోయిండు, ఒకడు ఘటకేశ్వర్ పోయిండు, ఒకడు శంషాబాద్ పోయిండు, మీరెటు పోతారు? సైదాబాద్ లో 80% అయిపోయింది. ఇక మీరు కొద్దిమంది ఎటు పోతారు? ఏడ ప్లాట్ కొనుక్కుంటారు. ఓడి చెప్తారు మీకు, రండి పాత బస్తీకి నాతో రండి. ఎటువైనా పూజలు, ఎటువైనా గుళ్ళు, ఎటువైందా గౌరవం, ఎటువైందా పండుగలు? మీరు కరికి 20 ఏళ్ళు బీక్తారు, పుట్టిన బిడ్డలెట్లా మళ్ళా బతుకమ్మలు ఆడిపిస్తారా? నిజాం రజాకర్ ఎట్లయితే ఆడబిడ్డలని ఎట్లా భర్తలను చంపి భర్తల ముంగాట బతుకమ్మలు ఆడించిన కొడుకులకు మళ్ళా మీ బిడ్డలని ఏం చేస్తారా భవిష్యత్తు? ఇట్లాంటి ఉత్సవాలు ఉండాలా? అవును, ఎవరు అన్నారు 2 పురులని? ఎస్, పురులమే తెలంగాణలో ధర్మం గురించి సావడానికి వచ్చిన, దేశం గురించి సావడానికి వచ్చిన. మరి మీలాంటి పిల్లలా ఉంటే మేమెట్లా బతుకుతాం? ఛత్రపతి శివాజీ మీ గురించి ఎన్నిసార్లు కొట్టాలి? వీర మహారాణా ప్రతాప్ మీ గురించి ఎన్నిసార్లు కొట్టాలి? పెట్టుకోండి ఫోటోలు. ఒక్కడు దండేసోళ్ళు లేడు, ఒక్కడు దండం పెట్టోళ్ళు లేడు. ఎదురే వాళ్ళని ఎందుకు అంటావు? 5 కోట్ల మంది రోహింగ్యా ముస్లింస్, ఇతర దేశాలు వాళ్ళు వచ్చి సంపన్నందుకు కత్తులతో ట్రైనింగ్ అవుతుంటే ఇళ్లలో కూర్చుని యూట్యూబ్ చూసి సొల్లు మాట్లాడతారా? సొల్లు మాట్లాడతారు. చూడండి, ఏ మత నాయకుడు ఒక ముస్లిం మతస్థులని వాళ్ళు 100 చేసినా ముస్లింస్ అంతా 100 సైడ్, 100 మందికి 100% వాళ్ళ వెనకాల ఉంటారు. అసౌదీన్ ఓవైసీ కావచ్చు, అక్బరుద్దీన్ గారి గురించి కావచ్చు, జాకీర్ నాయక్ గురించి కావచ్చు, ఒక్కడు వాళ్ళ జాతి వాళ్ళని విమర్శించారు. కానీ మీకేం పుట్టింది? ధర్మం గురించి, దేశం గురించి సావడానికి సిద్ధమైన వ్యక్తులను గౌరవించారా? ఎవడు గాడు మనకు హిందువుల, ఎవడు రాడు? ఏడిస్తే చూసేవాళ్ళు లేడు, తండ్రి ఆపేవాళ్ళు లేడు, సంపుతే హట్టచ్చేవాళ్ళు లేడు. ప్రపంచమంతా శత్రువులైన హిందువులకు ఎటు పోతారు? 160 మంది క్రిస్టియన్ దేశాలు, 51 దేశాలు ముస్లిం దేశాలు, వాడు అతన్న పోతాడు, వాడు ఇటన్న పోతాడు, నువ్వెటు పోతావురా? నీ బిడ్డలు ఎటు పంపిస్తావు? నీ కొడుకులు ఎటు పంపిస్తావు? ఒకవైపు కశ్మీర్ తగలబడ్డది, ఒకవైపు పశ్చిమ బెంగాల్ తగలబడ్డది, ఒకవైపు బైన్సా తగలబడ్డది, ఒకవైపు నిజామాబాద్ తగలబడ్డది. కళ్ళు లేవా? చెవులు లేవా? కళ్ళుండి కనరాని ఖబర్లైన హిందువులు, ఎవడు ఏ ధర్మంలోనున్నా, ఎవడు ఏ పార్టీలోనుండండి, ధర్మం గురించి ఇతర మతస్థులు ఎట్లా ఒకటి అవుతారో మీరు ఒకటి కండి. గాదులకు గడ్డేసి ఆవులను పాలు పిండుతారా? పోలీస్ స్టేషన్ల కేసులు రాకేశ్ అన్నారా? మా హిందువులను నడుతున్నారు. లవ్ జాబ్ చేసిన మా చెల్లెని ఎత్తుకపోయినాడు కుడుకోడు. ఏం చేయాలి మేము? ఏం చేయాలా? చెల్లెని చక్కగా పెంచకపోతుంది, గురికి తీసుకపోకపోతుంది, భయం భక్తి చెప్పకపోతుంది. నీతి మాలిన పనులు చేసుకుంటే ఈ ధర్మాన్ని ఎవడు కాపాడతాడు? ఎట్లా నవ్వుతారు? ఏ రకంగా ఉంటారు? ఇట్లాంటి సంబరాలు, ఇట్లాంటి ఉత్సవాలు, ఇట్లాంటి మాట చూడండి.
ఈ రోజు బంగ్లాదేశ్ లో ఈ దర్శనం దొరుకుతదా, పాకిస్తాన్ లో ఈ దేవత ఉత్సవం దొరుకుతదా? 20% లో 1% ఎట్లయిలు సంపంగా సంపంగా అత్యాచార జయంగా ఏం పాపం చేసినాలు? హిందువులకు పుట్టడం గల పాపం. 20 ఏళ్ల బిడ్డని అల్లారు ముద్దు బిడ్డ బంగారు తల్లి కళ్ళ ముందు కామందు పానము తీస్తుంటే ఎందుకు పుట్టావా హిందువులు కాని ఏడ్చిన బంగ్లాదేశ్ లో హిందువులు కనబడతలేరా? మీకు కనబడతలేరా? హిందువులు కాబట్టి దయచేసి మేమెవరో వ్యక్తిగతంగా మాట్లాడుతున్నాం. మీ సంకలనలో ఉన్న చిన్న బిడ్డలు బతుకమ్మలు ఆడాలని కోరుకుంటున్నాం, దాండియాలు ఆడాలని కోరుకుంటున్నాం, ఉగాది ఉత్సవాలు చేసుకోవాలని కోరుకుంటున్నాం, దసరా సంబరాలు చేసుకోవాలని కోరుకుంటున్నాం. కానీ అడుగు అడుగున భయం చేసుకో సుధర్ బారములవై జై ఓడిసిట్ట రాజన్న భయపెట్టుకోత. మొన్న రాత్రి అర్ధరాత్రి కళ్ళకు నీళ్ళు వస్తున్నాయి. ఓల్డ్ బస్సులు బిక్కు 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 పండు వస్తున్నారు హిందువులు. మీలాంటి సన్నాసులు ఉండబట్టి కొడతవారు తిడతవారు అలా ఒక్కరికి ఒకటి అయిందంటే లక్ష మంది వస్తారు. అలా దూసి బుద్ధి తెచ్చుకోండి. ఇతర మతస్థులే మీకు సరైన గుణపాఠం. ఏం చేస్తున్నారు? 5 శాతం పోతున్నారు గుడికి, నమాజ్ చేసుకుంటున్నారు, శుక్రవారం మసీదుకి పోతున్నారు. నీ నోడు పోవద్దన్నాడు, ఎవరు రావద్దన్న నీ గుళ్ళకు. ఈ పట్టు చీరలు ఈ నిత్య బుద్ధైవ ఈ హిందూ ఆడబిడ్డల ఆడబిడ్డల కళలు కళ్ళల్లో ఈ మెరుపులు ఉండాలంటే ఈ ధర్మం ఈ ధర్మాన్ని కాపాడే వాళ్ళని కాపాడుకోండి. మా గొంతులలో ఊపిరి పోయండి, మాకు మీ ఆశీస్సులు ఇవ్వండి, కలవరని దేవుని మొక్కండి. మేమొచ్చినాం ధర్మం గురించి వచ్చినాం, దేశం గురించి వచ్చినాం, చావటానికి సిద్ధపడచ్చినాం. మీ గురించి మీ బిడ్డల గురించి ఎవరు చెప్తారు? మీకు దేవుడు లాంటి మనిషిని తలదిస్తారా? 500 ఏళ్లకు మొక్కంగా మొక్కంగా రామ జన్మభూమి శ్రీరాముడు గుడి 1500 సెంచరీలో కూలగొట్టినప్పుడు ఒక్కొక్క ఇటుకకు ఒక బిడ్డ చచ్చిపోయింది. రామ రామ అనుకుంటా ఒక్కొక్క బిడ్డ 144,000 మంది బిడ్డలు చచ్చిపోయింది. ఇటుక ఇటుకకు ఒక పానం, ఇటుక ఇటుకకు ఒక రక్త